ఒక కొలికి రావడానికి ఎంత ఒక నెల పడుతుందా? ఇక దాదాపు అంటే ఇప్పుడు అప్లికేషన్స్ ఈ రోజుతోనే 6 గ్యారంటీస్ మీద లాస్ట్, అంటే ప్రజల అభిప్రాయం. అంటే దీంట్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, అంటే మీ ద్వారా తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వదలుచుకుంది. ప్రజల వద్దకు పాలన గ్రామ సభలు పెట్టి గ్రామాలకు అధికారులను ఈ 10 రోజులు పంపించిన, రేపటి నుంచి వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాలకు ఎంపీడీఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఇయ్యలేదు, మేము నష్టపోయినాము, ఇది అనుకోవాల్సిన పని లేదు. ఇన్ని రోజులైందంటే ప్రగతి భవన్ మీరు చూసిండ్రు, ఆయన దాన్ని చుట్టుముట్టూత ముళ్ళ కంచెలు, అంటే వాఘా బార్డర్లో చూసిన అట్లాంటి కంచెలు నేను. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ఉంది కదా, రోజు సాయంత్రం అయితే సల్యూట్ కొట్టి వాఘా బార్డర్లో తుపాకులతో పహారా కాసినట్టు, వాఘా సరిహద్దులో పాకిస్తాన్ చొరబడకుండా కాసినట్టుగా అట్లాంటివి ముళ్ళ కంచెలు వేసి తుపాకులు పెట్టి పహారాలు కాపించిండు. ఏ రోజైతే ప్రమాణ స్వీకారం అక్కడ ప్రమాణ స్వీకారం మొదలైంది, ఇక్కడ బద్దలైనాయి, అది ముందే చెప్పినాం. తర్వాత ప్రజావాణి అని అక్కడ పిలిస్తే వేల మంది, అంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు వాళ్ళందరినీ హైదరాబాద్కి ఇంత దూరం రప్పించి గంటల కొద్ది ఇబ్బంది కలిగించాడంటే వారంలో 2 రోజులు ట్యూస్డే ఫ్రైడే పెడదాము. ఎక్కడికక్కడ గ్రామాలకి వెళ్ళి షెడ్యూల్ ఇచ్చి మనమే అక్కడికి వెళ్తే గ్రామాలలో ఉంటారు కదా, అధికారులు కూడా కిందికి వెళ్తే ప్రజల దగ్గరికి వెళ్ళి నిజమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని మనకు లెక్క తెలుస్తుంది. లేకపోతే మనకు లెక్కనే తెలుస్తలేదు, ఇండ్లు ఎంతమంది కావాలి, పెన్షన్ ఎంతమంది కావాలి, అదనంగా ఇంకేం చేయాలి మనము, ఈ ఇస్తాన్న సిలిండర్లు ఎవరు అడుగుతున్నారు, ఏంది మనం ఊహించుకొని బడ్జెట్ కూడా నేను లెక్కేసుకోవాలి కదా. వెనకటికి పెద్దోళ్ళు ఏం చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని చెప్పి, రేట్లు ఇస్తే కూడా లెక్క పెట్టేయమన్నారు. ఏట్లు ఇసిరేదానికే లెక్కలు పెట్టాలనుకున్నప్పుడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే చాలా మంది అప్లికేషన్ ఎందుకు మీరు చెప్పారు కదా, చేయొచ్చు కదా అంట. ఆ చెప్పేటప్పుడే నేను చెప్పిన, ఒరే నాయన నాకు 100 రోజులు టైం కావాలా. అవును, సో 100 రోజుల్లో 6 గ్యారంటీలు పక్క అమలు ప్రాసెస్ మొదలు పెట్టే చేస్తాం. ఇంకా అది ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది ఎవ్రీ మంత్ జరగాల్సిన ప్రక్రియ కదా. దీంట్లో సగం స్కీములు ఆన్గోయింగ్ స్కీములు. ఇప్పుడు రైతు బంధు ఉంది, ముందున్నదే కదా పెన్షన్, ముందున్నదే కదా. అవును, ఇట్లాంటి చాలా స్కీములు గతంలో ఉన్నవి మనం స్కేల్ పెంచినాం. అంతే, కొత్తగా పెట్టి మహాలక్ష్మి బస్సు మొదలైపోయింది, ఆరోగ్యశ్రీ ముందున్నదే కదా, కొంచెం పెంచిందే కదా మేము. అటు ఉన్న స్కీములలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ స్కీమ్ ఇందిరమ్మ ఇల్లు ఇట్లాంటివన్నీ ఇప్పుడు కొత్తగా అవుతాయి. ఇక అంటే కొత్తగా తీసుకోవాలి, ఇల్లు కూడా పాతది. ఆయన 3 లక్షలు ఆయన మోడలు, మనది ఒక మోడల్. 4 నుంచి 14 వరకు అమలు చేసిన పథకాలలోనే కొన్ని స్కేల్ పెరిగినాయి, 20 ఏళ్ళ తర్వాత మొదలు పెడుతున్నాం కాబట్టి దాన్ని పెంచినాం. కొన్ని ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు, సమాజంలో ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని అదనంగా మహిళలకు నగదు బదిలీ కానీ ఇట్లాంటి కొన్ని కొత్తగా తీసుకున్నాం. సిలిండర్ కూడా ఆ రోజు ధర పెడితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 50 రూపాయలు సబ్సిడీ కింద బోనస్ కింద ఇచ్చిండ్రు. రైతులకు రుణమాఫీ ఇంకోటి, ఇవన్నీ పాతయే. సో ఇప్పుడు మనమేందనంటే దీంట్లో ఎవరు లబ్ధిదారులు కానీ రుణమాఫీ అనేది